హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, అందరినీ కదిలించేది అదేంటంటే ఒక 8 ఏళ్ళ పాప పైన ఒక 35 ఏళ్ళు లేదా 60 ఏళ్ళ వృద్ధుడు రేప్ చేసినట్టు. మరీ ఘోరమైనది ఏంటంటే ఒక 3 ఏళ్ళ పాపను కూడా వదలట్లేదు. ఇలాంటి రాక్షసులను చూస్తుంటే అప్పుడే ఉరేయాలి, ముక్కలుగా నరికేయాలి, కాదు ముక్కలు ముక్కలు నరికి కాకులు గద్దలకేయాలి. ఇలా మనకి ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి, కానీ ఇవన్నీ ప్రాక్టికల్గా ఎవరిని చంపుతావు, ఎవరు చంపుతారు, ఎవరు అందడేరి చేసుకుంటారు? పోని చంపితే ఈ పరిష్కారం అవుతుందా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా నువ్వు తోచినట్టుగా నోటికి వచ్చినట్టు చెప్పడం కుదరదు. అలా కనుక నిజంగా చట్టాలు కనుక వస్తే అప్పుడు రోజు ఇతను రేపు చేశాడని వాడికి శత్రు మీద పుకారు పెట్టించి వాడిని చంపేట చేస్తారని చెప్పి మనం కొన్ని చట్టాలు ఏర్పాటు చేసుకున్నాం. వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉంది. అయితే మనం కొన్ని పరిష్కారాలు చూస్తున్నాం. అదేంటంటే నిద్ర, గమనించండి, నిద్ర ఎంత అవసరం మనిషికి, చాలా అవసరం. ఒకరోజు నిద్రపోకపోతే రెండవ రోజు చచ్చినట్టు వాడు నిద్రపోతుంటాడు. బెడ్ లేకపోయినా మురికి కాలువ పైన పక్కకన్నా పడుకొని నిద్రపోతాడా లేదా? అలాగే ఒక మంచి మనిషి ఎప్పుడు చిన్న దొంగతనం, అబద్ధం చెప్పని వ్యక్తి కూడా, మరి ఒకరోజు తిండి లేదనుకోండి, రెండవ రోజు వాడు దొంగతనం అనే చేయగలుగుతాడు? లేదు. మూడవ రోజు ఖచ్చితంగా చేస్తాడు, కొట్టి లాక్కుంటాడు. ఇంకా 4 రోజులు ఉపాసం ఉన్నాడు అనుకోండి, ఆకలి తట్టుకోలేక అవతలని చంపి కూడా ఫుడ్ కోసమే చంపేస్తాడు. అంటే ఆకలి తట్టుకోలేక అలా చేస్తుండే. అట్లా సెక్స్ కూడా బేసిక్ ఇన్స్టింక్ట్, అది సహజంగా మన కోరిక. ఒక సర్టెన్ ఏజ్లో ఆ కోరికలు వస్తుంటాయి. మరి రేపు చేసే వాళ్ళు ఎవరు అంటే ఇంట్రోవర్ట్స్, వీళ్ళు బయటకు చెప్పుకోలేరు, బయటకు ఎక్స్ప్రెస్ చేయరు ఫీలింగ్స్, ఆ కోరికలన్నీ లోపల పెట్టుకుంటారు. ఒక అమ్మాయి మీద ఇష్టం ఉంది, అమ్మాయికి వెళ్ళి చెప్పలేరు, అమ్మాయితో వణుకుతాడు కదా కదా. మరి చిన్నపిల్లలు టార్గెట్ చేస్తారు, పిచ్చోళ్ళని టార్గెట్ చేస్తాడు. ఎందుకు? వాళ్ళకి ఏదో మాయమాటలు చెప్పి అక్కడికి తీసుకెళ్ళి అలా భయపెట్టి తన పని ముగించుకుంటాడు. కానీ వెంటనే భయమై మళ్ళీ ఆమెను చంపేస్తాడు, ఆ పాపను. సో వీళ్ళు ఇంట్రోవర్ట్స్, వీళ్ళు అబద్ధాలు చెప్పలేరు, అంటే పిల్లలకు కాదు పెద్దవాళ్ళకి. మరి ఎక్స్ట్రోవర్ట్స్ జనరల్గా ఒక్కొక్క కొంతమంది చాలామంది ఉన్నారు, ఒక అమ్మాయి గారు 4 అమ్మాయితో స్నేహం చేస్తారు, వాళ్లకు కలబోలు కబలు చెప్పి ఎన్నోన్నో బిల్డప్లు ఇచ్చి అమ్మాయిలను ఖుషిపరచుకుంటే వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు ఇంట్రోవర్ట్స్, వీళ్ళు రేప్ చేస్తున్నారు, కేసులు ఇరుకుతున్నారు, వీళ్ళొక మహా నేరస్తులుగా పరిగెప్పబడుతున్నారు. సో మరి వీళ్ళకి మన పరిష్కారం ఏం చూపిద్దాం? సో మేము ఒకటి చెప్పేది మీరు కొంచెం గమనించండి, ఓపెన్ హార్ట్ తోటి. గ్రామాల్లో ఒకప్పుడు మరి ఇలాంటిది ఆలోచించి కొన్ని వర్గాలను వదిలేశారు. వాళ్ళు ఎవరైనా సెక్స్ కంట్రోల్ లేని వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఉపశమనం పొందేవాళ్ళు. మరి ఇప్పుడు అలాంటి అవకాశం లేకుండా అయిపోయింది. సరే, అది ఎన్కరేజ్ చేస్తుంటా అంటే ఆలోచించండి, అది ఇంతవరకు అదే కావాలని కాదు, అక్కడ బలవంతంగా అందులోకి తెచ్చేవాళ్ళు. సో అది తప్పు. అయితే ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేస్తే ఇది ఎంతవరకు బాగుంటుందో పరిశీలించండి, ఓపెన్ మైండెడ్ ఉండండి, చూద్దాం. దీంట్లో కూడా సమస్యలు ఉన్నాయి, కానీ సమస్యలకు మళ్ళీ పరిష్కారాలు చూపించవచ్చు. ఇప్పుడు 90% రేపులు బయటికి రావడం లేదు, లోపలే పెట్టుకుంటున్నారు. ఎక్కడ చెప్తే మళ్ళీ ఇక్కడ పరుబోతుంది, ఫ్యామిలీలు దూరం అయిపోతాయి, భర్తలు దూరం అయిపోతారు, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి అని చెప్పి లోపల పెట్టుకుంటున్నారు. సో చాలా క్రూయాలిటీ ఉన్న చోటే బయటకు వస్తుంది. మరి ఎలా? ఇప్పుడు మన సో సెక్స్ కూడా ప్రాస్టిట్యూషన్ కూడా లీగలైజ్ చేసి వాళ్ళకు ఒక లైసెన్స్ ఇచ్చి కొన్ని ఏరియాలు కేటాయిస్తే వాళ్ళు అక్కడ ఆ లిమిట్స్లో వాళ్ళు పనిచేసుకుంటుంటారు, ఎవరైనా కంట్రోల్ లేని వాళ్ళు. ఇప్పుడు నేను గమనిస్తుంటే కొన్ని మ్యారేజ్ బ్యూరోలో మరి వాటిని గమనిస్తున్నాను కొన్ని కొన్ని అనుభవాలు వాళ్ళు చూస్తుంటే, వాళ్ళకి కొంతమందికి భార్య ఉంది కానీ భార్య సహకరించట్లేదు, ఆమెకు రోగం ఉంటుంది, కొన్నిసార్లు బిల్డింగే ఉండదు, ఫాడీ చేస్తారు. అది ఏమైనా నువ్వు ఇంకా నీకు ఇంకా ఇది కావాలా, ఇదొక
అసూయము, ఏదో ఒక తప్పు చేస్తున్నాం అనే భావనతో కొంతమంది భార్యలు కూడా సహకరించట్లేదు భర్త. అట్లా కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, అన్నల పెళ్ళిళ్ళు కాలేదు, మరి వీళ్ళకి సెక్స్ హంగర్ ఉంది, ఎలా తెచ్చుకుంటారు? వీళ్ళకి డైలాగులు రావు, వశపరచుకోవడం తెలియదు, అబద్ధాలు చెప్పడం తెలియదు, మాయమాటలు చెప్పలేరు, ముఖ్యంగా పెద్దవాళ్ళకి చెప్పలేరు. సో ఇలాంటి వాళ్ళు మరి వీళ్ళకి ఏంటి? అదే పెయిడ్ ప్రాస్టిట్యూషన్ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ తీర్చుకొని మళ్ళీ మంచిగా అయిపోతారు. మరి దీనివల్ల సంసారాలు కొంతమంది భార్యలు ఉన్న వాళ్ళు కూడా అవుతారంటే మరి దాన్ని పరిష్కారం చూద్దాం. భార్య ఉన్నా కానీ అలా వెళ్ళొచ్చు కదా అంటే అలాంటి సమస్యలు ఉన్నాయి, వాటికి కూడా పరిష్కారం వెతుకుదాం. ఓన్లీ లిమిట్స్ పెట్టడం కానీ. సో ఇది సమానమైనప్పుడు ఏ విధమైనటువంటి ఫోర్స్ ఉండదు. అంటే మనం ఒక మూత్రం చేయాలి, గోడలకు చేయొద్దు అంటే మూత్రశాలలు ముందు కట్టాలి, అప్పుడే గోడకు మూత్రం చేసిన వాళ్ళకి 500 పెనాల్టీ వేస్తా అంటే ఒక అర్థం ఉంటుంది. అలాగే రేపులు చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో, అది రేపే కాదు భార్యను కూడా తన ఇష్టం లేకుండా తనను అనుభవించడం చాలా చట్టరిత నేరం. అలాంటిది ఈ రేప్ చేస్తున్న వాళ్ళకి కూడా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అమ్మాయిని మనస్ఫూర్తిగా మనం ప్రేమతో వశపరచుకోగలిగితే అది గొప్పది. భార్య తప్ప వేరే దారికి వెళ్ళకూడదు, కానీ తప్పదనుకున్నప్పుడు ఆమె అంగీకారం మనస్ఫూర్తిగా అంకితం బ్లాక్మెయిల్ చేసి ఫోర్స్ చేసి భయపెట్టే చేసే సెక్స్ వల్ల ఇతనికి ఎలాంటి ఆనందం ఉండదు. ఆ విషయం డాక్టర్స్ కూడా ఎన్నోసార్లు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగే దానికి ఇంట్రెస్ట్ చూపించాలి. సో మనసును గెలవడానికే ప్రయత్నం చేయాలి. ఏది బలవంతం పనికిరాదు ఏ విషయంలో కూడా. సో ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేయడం వల్ల మనకి ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉండొచ్చు. ఆ నష్టాలు మళ్ళీ మనం ఆ నష్టాలు కలగకుండా కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. వ్యభిచారం, సో వాళ్ళు స్వయంగా వాళ్ళ ఒళ్ళును వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇక్కడ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఐటమ్ అమ్ముకుంటాడు. గొంతు బాగున్న వాళ్ళు డబ్బింగ్ చెప్పి డబ్బులు సంపాదిస్తారు, మొహం బాగున్న వాళ్ళు మోడలింగ్ చేసి డబ్బులు సంపాదిస్తారు. ఇలా ఈ లోకంలో మరి ఒక్కొక్కరు ఎవరికి ఉన్న ఆస్తులు, ఎవరికి ఉన్న టాలెంట్ వాళ్ళు చూపించుకుంటున్నారు. మరి సెక్స్ హంగర్ అనేది చాలా ప్రమాదకరమైనది. ఇక్కడ బలవంతంగా చేసినప్పుడు మంచి వాళ్ళ కుటుంబాలు ఎన్నో కూడా మరి పాడైపోవడం, కుటుంబాలు విచ్ఛిన్నమవడం, ఒక్కోసారి వాళ్ళని కొట్టి చంపేస్తారు. మరి అది మామూలుగా ఊహకు కూడా అందదు. సో వాళ్ళ బ్రదర్స్ కానీ ఫాదర్ ఒక్కోసారి చాలా కోపానికి వచ్చేస్తారు ఈ విషయంలో. ఎవరన్నా సెక్స్ అంటే రేపు కాదు, అసలు అటెంప్ట్ చేసిన వాడిని కొట్టి కొట్టి నరికి చంపేస్తారు. అది అంత చెడ్డ కార్యక్రమం అనుకుంటారు. సో మళ్ళీ ఒక అవకాశం ఇద్దాం. వచ్చినప్పుడు రేపులు ఖచ్చితంగా తగ్గుతాయి. అసలు దాదాపుగా రేపులు లేని ఒక లోకం మనం చూస్తాం. కాబట్టి అత్యాచారాలు వాటిని అరికడదాం, అందరు ముందుకు రండి. ఇప్పుడు రెండు అక్కడ డైలాగ్ చెప్పడం.